నేను అభిప్రాయపడుతూ మరి ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఎవరికి వాళ్ళకు సొంత కార్యాచరణ ఇచ్చున్నాం కాబట్టి మా అంతర్గత సమావేశాలు ఇప్పుడు ఆ కార్యాచరణ అంతా కూడా రివ్యూ చేసుకుని రేపు అందరం ఇవాల్టి వరకు ఎవరు ఏం చేసినా రేపు నుంచి మాత్రం అందరం ఒకటే డిమాండ్ ఒకటే ఉమ్మడి కార్యాచరణ ఒకటే రకమైన వ్యవహార శైలి ఒకటే రకమైన భాష ఒకటే రకమైన భావం ఒకటే రకమైన వాదన వినిపించాలనేటువంటి ఒక నిశ్చితమైన ఏకాభిప్రాయానికి వచ్చాము। ఇది చాలా సంతోషం। తప్పనిసరిగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దేశజానికి పోకుండా తప్పనిసరిగా మరి తన యొక్క ఆ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాలని నేను కోరుకుంటూ చలో థాంక్యూ। अंदर की नमस्कार। इप्पटिवरकु संघालुगा मेमु मा सभ्युल प्रयोजन कोसम संघाल प्रयोजन कोसम पनि चेसामु कानी इप्पुडु पीआरसी वल्ल प्रभुत्वं विडुदल चेसिन पीआरसी जीवो वल्ल प्रति ओक्क उद्योगिकि राष्ट्रंलो पनि चेस्तुन्न प्रति ओक्क उद्योगिकि नष्टं जरुगुतुंदि काबट्टि इदि अंदरि समस्य काबट्टि अंदरं कलिसि अन्नी संघालु कलिसि ओक उम्मडि कार्याचरणतो मुंदुकेल्ते प्रभुत्वं मीद ओत्तिडि पेरुगुतुंदि दानिवल्ल उद्योगुलंदरिकी मेलु जरुगुतुंदनि आशिंचि मेमंदर गत रोजल का अंदर की तेस अंदर प्रयत्ना चेसी अंदर प्रयत्ना फलि उम्मीद वेदक वी उम्मीद कार्याचरण द्वारा अंदर कल पीआरसी साधे उद्योग मेरगन पीआरसी साधे लक्ष्य तो अंदर कल पे निर्णय दूसम आ निर्णय प्रकार अंदर कल रेप सचिवालय में दीन गुरी मरी विधि विधान मुझे कार्याचरण मुझे प्रभुत्म रेप मल्ली కులంకసంగా అన్ని సంఘాల వాళ్ళని కూర్చొని సచివాలయంలో మాట్లాడి తదుపరి కార్యాచరణను రేపు ప్రకటిస్తాం। థాంక్యూ। ఈ రాష్ట్రంలో 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 సంఘాల నాయకులం ఒకే వేదిక మీదకి వచ్చి విశాలమైనటువంటి హృదయంతో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకున్నాం। ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 11వ పిఆర్ సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ లోకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నైపజ్యంలో వీటి గురించి ఇంకా లోతైనటువంటి చర్చ చేసుకునే దానికి నలుగురం కలిసి ఒకే వేదిక మీద ఉమ్మడి కార్యచరణ ఇచ్చే దానికి కూడా అందరం నలుగురం ఏకాప్రాయానికి రావడం జరిగింది। దీని గురించి రేపు ఫర్దర్ గా 11:30 గంటలకు రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నలుగురు నాయకులు కలుసుకొని అక్కడ మిగిలినటువంటి ప్రభుత్వం ముందు ఏం డిమాండ్లు పెట్టాలి ఎలాంటి డిమాండ్లు